బయటిక మరొక స్టోరీ చూద్దాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం నిజం కానుందా? బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ప్రస్తుత కాలంలో ఏదైనా వింత సంఘటన జరిగితే బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనాలు నిలిపివేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పింది నిజం కాబోతుందేమో అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రైట్, అంటే పెద్దవాళ్ళు కూడా వెనక కాలజ్ఞానం గురించి మాట్లాడుకుంటుంటే మనం కూడా చూస్తాం. సాధారణంగా జరగని పరిస్థితి అంటే కొంచెం వింతగా జరిగింది, ఆనాడే చెప్పారు బ్రహ్మంగారు అన్న మాట తప్పకుండా వింటూ ఉంటాం. అయితే ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులు కూడా ఆనాడే బ్రహ్మంగారు చెప్పారు ఇట్లా వస్తుందని, అలాగే ఆలయాలు మూతపడతాయని పెద్దవాళ్ళు అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ మామూలుగా మనలాంటి వాళ్ళు ఏంటంటే ఇది ఒక వైరస్ అని ఇట్లా ఉన్నా కూడా వాళ్ళైతే ఎప్పుడో తెలుసు, అప్పుడే కాలజ్ఞానంలో చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి అసలు మరి ఇంకా ఎలాంటి వింతలో చోటు చేసుకుంటాయో ఒకసారి అసలు స్టోరీ చూద్దాం. తిరుమల దేవస్థానం గురించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ప్రస్తావించారు. తిరుమల వెంకన్న గుడి 4 రోజులు పూజలేక మూతపడేను అని కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో టీటీడీ అధికారులు తీసుకున్న ఘాట్ల మూసివేత, స్వామి దర్శనం రద్దు నిర్ణయాలతో బ్రహ్మంగారు చెప్పింది నిజం కాబోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కాశీపట్న దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యవాణి చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే కాశీ దేవాలయం 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు. దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా తిరుమల క్షేత్రంలోనూ కరోనా ఆందోళనలు రేగాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మహారాష్ట్రకు చెందిన ఆ భక్తుడు వారణాసిని సందర్శించిన అనంతరం తిరుమల వచ్చాడు. ప్రస్తుతం అతడు తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆ భక్తుడిని తిరుమలలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు భక్తులు వచ్చే 2వ ఘాటు రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులంతా దిగి వచ్చాక 2వ ఘాటు రోడ్లను మూసివేస్తామని స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనానికి భక్తులను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే శ్రీవారి మూలవర్లకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని టీటీడీ తెలిపింది. అంటే తిరుమల ఆలయంలో పూజలు మాత్రమే జరుగుతాయి, భక్తులు మాత్రం వెళ్లకూడదు. అంటే దాదాపుగా తిరుమల ఆలయం భక్తులకు మూసివేసినట్టే. కరోనా ఎఫెక్ట్ తగ్గే వరకు తిరుమలలో శ్రీవారి మూలవరులకు పూజలు మాత్రమే జరుగుతాయన్నమాట. మరోవైపు అలిపిరి గరుడ సర్కిల్ నుంచి వచ్చే భక్తులను అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్లు, కాలినడక మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఘాట్ రోడ్లను మూసివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.